जय गुरुदेव। ओम श्री साई राम। दिव्य प्रेम स्वरूप लारा, निन्न मीरु गुरु संदेशंलो आसनालनु गुरिंचि तेलुसुकुन्नारु। इवि अन्नमय कोश शुद्धिलो ओक भागमे। मानव देहंलो क्रिंद नुंडि पै वरकु एडु चक्रालु उंटायि, एडु कोशालु उंटायि। अवे ఆధ్యాత్మిక ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయి। క్రింద నుండి పై వరకు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఇక అంతిమంగా ఆత్మమయ కోశం ఉంటుంది। ఈ కోశాలన్నీ సమానంగా సక్రమంగా పనిచేస్తేనే ఆధ్యాత్మిక ప్రయాణం సులభతరం అవుతుంది। ఏ ఒక్క కోసం సక్రమంగా పని చేయకపోయినా ఆధ్యాత్మికత అనేది ఎండమామిలా ఉంటుంది। అది తప్పనిసరిగా ఆధ్యాత్మిక ప్రయాణం జరిగే అవకాశమే లేదు। అయితే ఏడు కోశాల్లో కూడా అన్నమయ కోశం చాలా కీలకమైంది। ఎందువల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా సాధనకు శరీరం సహకరించేది। సాధనకు శరీరం సహకరించకపోతే తెలుసుకున్న జ్ఞానం అంతా బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది। చాలామందిలో జ్ఞానం పుష్కలంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పరిణతి జరగకపోవడానికి మూల కారణం వాళ్ళకి శరీరం సహకరించకపోవటమే, మనసులో చెడు సంస్కారాలు ఇంకా మిగిలి ఉండటమే। మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి అన్నమయ కోశాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్లకు హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది। హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసినప్పుడు వాళ్ళలో కీలకమైనటువంటి రెండు హార్మోన్స్ పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి। అవేమిటంటే ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్। ఆడవాళ్ళకి అందం కానీ, అంగసౌష్ఠం కానీ, సౌందర్యం కానీ, చర్మం సున్నితంగా మృదువుగా ఉండటానికి మూల కారణం ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావటమే। మగవాళ్ళలో పురుష లక్షణాలు ఎక్కువగా ఉండి లైంగిక సామర్థ్యం పెరగటానికి మూల కారణం టెస్టోస్టిరాన్। అయితే ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్తో పాటుగా టెస్టోస్టిరాన్ కూడా ఉత్పత్తి అవుతుంది। మగవాళ్ళలో టెస్టోస్టిరాన్తో పాటుగా ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా కొద్దిగా ఉత్పత్తి అవుతుంది। అయితే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన కొనసాగించగలుగుతారో వాళ్ళలో నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి హార్మోన్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది, హార్మోన్స్ ఉత్పత్తి పుష్కలంగా జరుగుతుంది। మగవాళ్ళలో టెస్టోస్టిరాన్తో పాటు ఈస్ట్రోజన్ కూడా పుష్కలంగా ఉత్పత్తి అయ్యేటట్లయితే శరీరం తేజస్సుగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది। అలాగే ఆసనాలు చాలా కీలకమైనవి। శరీరంలో నొప్పులున్నా, బాధలున్నా, అసౌకర్యాలున్నా, అదనపు పెరుగుదలున్నా, అతిగా బరువున్నా అందుకు మూల కారణం శరీరం పూర్తిగా అదుపు తప్పిందని, అనారోగ్యంగా ఉందని గుర్తుంచుకోండి। అటువంటి శరీరాన్ని అదుపులో ఉంచాలన్నా, అనారోగ్యం తొలగిపోవాలన్నా, శారీరక అంగసౌష్ఠం అద్భుతంగా ఉండాలన్నా తప్పనిసరిగా ఆసనాలు అవసరం। ఆసనాలు కూడా ఒక రకమైన మెడిటేషనే, వానిని గురువు యొక్క పర్యవేక్షణలో మాత్రమే కొనసాగించాలి। నేర్చుకున్న తర్వాత, తర్ఫీదు పొందిన తర్వాత జీవితాంతం క్రమం తప్పకుండా వాటిని కొనసాగిస్తూనే ఉండాలి।
కొంతకాలం ఆసనాలు వేసి ఆపేసేటట్లయితే శరీరం మరలా మామూలు స్థితికి వస్తుంది. అది చాలా ప్రమాదకరం. ఇకపోతే ఈరోజు ఆహారము ఆరోగ్యం అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఆహారము ఆరోగ్యం, ఈ అంశంలో కీలక పాత్ర పోషించేది ఏమిటంటే, మానవుడు పూర్తిగా శాకాహారి, శాకాహార తత్వంతో జీవించేవాడే మానవుడు. మానవుడు అంటే మానవత్వంతో కూడినవాడు, హ్యూమన్ కైండ్ అంటారు, మ్యాన్ కైండ్ అంటారు. కైండ్ అంటే ఏమిటి? దయ, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇవన్నీ కూడా మానవుడి యొక్క మానవత్వపు లక్షణాలు. మానవుడిలో మానవత్వపు లక్షణాలు వెలివిరియాలంటే అతడు పూర్తిగా శాకాహార తత్వంలో ఉండాలి. మాంసాహారాన్ని భుజించటం జంతు ప్రవృత్తికి సంబంధించి ఉంటుంది. మీరు మాంసాహార జంతువులను గమనించండి, అవి బ్రతుకున్న జంతువుల్ని వెంబడించి వేటాడి హింసించి అతి క్రూరంగా తింటూ ఉంటాయి. శాకాహార జంతువుల్ని అదుపు చేయటం కోసం మాంసాహార జంతువులు ఉత్పత్తి అయ్యాయి. జనాభా నియంత్రించబడకపోతే భూమి భరించలేదు కదా. అందుకే ప్రకృతి శాకాహార జంతువుల్ని నియంత్రించడం కోసం మాంసాహార జంతువుల్ని సృష్టించుకుంటుంది. ఇదంతా పరిణామంలో ఒక భాగమే, నిరూపించబడింది కూడా. శాకాహార తత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి సాత్విక భావన ఉంటుంది. శాకాహారానికి సాత్వికతకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మరొక విశేషం ఏమిటంటే, మానవులు మాంసాహారాన్ని భుజించేటప్పుడు జంతువును చంపి ఆ తర్వాత ఆహార పదార్థాన్ని దాన్ని ఆహార పదార్థంగా మార్చుకొని తింటూ ఉంటారు. చంపేటప్పుడు ఏ జంతువైనా సరే బాధపడుతుంది. శరీరంలో నెగటివ్ ఫోర్సెస్ తారస్థాయిలో ఉంటాయి. మరణ భయం ఉంటుంది, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి. అప్పుడు రక్తం అంతా కూడా విషపూరితంగా ఉంటుంది. అటువంటి విషపూరితమైనటువంటి రక్తంతో కూడినటువంటి మాంసం కూడా విషపూరితంగానే ఉంటుంది. ఆ విధంగా విషపూరితమైనటువంటి మాంసాన్ని తిన్నప్పుడు శరీరం అంతా విషపూరితంగా మారుతుంది, విషంగా మారుతుంది. శరీరం విషంగా మారినప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి. ఆలోచనలు కూడా నెగిటివ్గా ఉంటాయి. ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషం, కోపం, చికాకు, ప్రతీకారం పగైరన్నీ ఉంటాయి. అందుకే మీరు ఒక శాకాహార జంతువును గమనించండి, మాంసాహార జంతువును గమనించండి, రెండింటికి మధ్య విపరీతమైన, రెండింటికి మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంటుంది. శాకాహార జంతువులలో సాధు స్వభావం ఉంటుంది, మాంసాహార జంతువులలో తీవ్రమైనటువంటి అశాంతి, అసంతృప్తి ఉంటాయి. అవి తక్కువగా నిద్రపోతూ ఉంటాయి. కాబట్టి శాకాహారం అనేది మానవులకు తప్పనిసరి. మరొక ప్రమాదం ఏమిటంటే, మానవులు మాంసాహారాన్ని తింటున్నప్పుడు దానిలో ఘాటైన పదార్థాలను కలుపుతూ ఉంటారు. ఆ ఘాటైన పదార్థాలు లేకపోతే మాంసానికి రుచి ఉండదు. అందుకని కృత్రిమంగా అనేక రకాల పదార్థాలను కలపటం వల్ల ఆ మాంసానికి రుచి వస్తుంది. కృత్రిమంగా కలిపేటటువంటి పదార్థాలన్నీ కూడా ఘాటుగా ఉంటాయి, రజోగుణాన్ని విపరీతంగా పెంచుతాయి. కాబట్టి హింసతో కూడినటువంటి ఏ పదార్థమైనా ఆమోదయోగ్యం కాదు. మరొక కీలకమైన విషయం ఏంటంటే, భగవంతుడు అన్ని ప్రాణులకు స్వేచ్ఛనిచ్చాడు,
అన్ని ప్రాణులు బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. అయితే శాకాహార జంతువుల్ని మాంసాహార జంతువులు తినటం వల్ల జనాభాదుపులో ఉంటుంది. కానీ మానవుడు స్వతహాగా మాంసాహారి కాదు, పూర్తిగా శాకాహారి, సాత్వికాహారి. సాత్వికాహారాన్ని తీసుకుంటేనే సాధు స్వభావం ఉంటుంది. సాధు స్వభావం ఉంటేనే జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. మానవ శరీరాన్ని గమనించండి. శారీర కమనిక పూర్తిగా కూడా ప్రత్యేక తరహాలో ఉంటుంది, భూమికి లంబకోణంలో ఉంటుంది. మానవుడు రెండు కళ్ళతో సంచరిస్తూ ఉంటాడు. మెదడు వెన్నుబాములు రెండు ఒకే వరుసలో ఉండి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాయి. శరీర అవయవాలు కూడా పటిష్టంగా పుష్టిగా ఉంటాయి. ఎప్పుడైతే వెన్నెముక నిటారుగా ఉందో శరీర అవయవాలన్నీ కూడా స్వేచ్ఛగా కదలటానికి అవకాశం ఏర్పడుతుంది. అంతరంగ అవయవాలు స్వేచ్ఛగా ఉంటేనే సమర్థవంతంగా పనిచేస్తాయి. అవి సమర్థవంతంగా పనిచేస్తేనే జీవితాంతం ఆరోగ్యం చేకూరుతుంది. అందువల్ల వెన్నెముక నిటారుగా ఉండటం, భూమికి లంబకోణంలో ఉండటం అనేది సాత్విక స్వభావానికి ప్రతిరూపమవుతుంది. అలాగే నోట్లో దంతాలు ఉన్నాయి. ఒకసారి దంతాలను పరిశీలించండి. మాంసాహార జంతువులలో కూర దంతాలు ఉంటాయి, కానీ మానవుడిలో 32 దంతాలు ఉంటాయి. ఇవి పూర్తిగా శాకాహారాన్ని నమిలే విధంగా ఉంటాయి తప్ప మాంసాహారానికి సంబంధించినవి కావు. అయితే తీసుకునే ఆహార పదార్థంలో పీచు పదార్థం ఉన్నట్లయితే ఆ పీచు పదార్థాన్ని చేల్చటం కోసం ముందు భాగంలో నిలువుగా ఉండే దంతాలు ఉంటాయి. కాబట్టి దంతాల యొక్క అమరిక అనేది శాకాహార తత్వాన్ని సూచిస్తుంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే నోటిలో లాలాజలం ఉంటుంది. లాలాజలం ఉత్పత్తి అవుతుంది లాలాజల గ్రంథుల ద్వారా. లాలాజల గ్రంథుల ద్వారా లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఆ లాలాజలం పూర్తిగా చక్కెర పదార్థాన్ని జీర్ణం చేసే విధంగా ఉంటుంది. మాంసంలో చక్కెర ఉండదు, ధాన్యంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ధాన్యాన్ని జీర్ణం చేసే విధంగా దంతాలు అమరి ఉంటాయి. ధాన్యాన్ని జీర్ణం చేసే విధంగా లాలజలం ఉత్పత్తి అవుతుంది. మరొక విశేషం ఏంటంటే మానవుడు తీసుకునేటటువంటి ఆహారాన్ని ఎక్కువగా నమలటం ద్వారా తీసుకునేటటువంటి ఆహారం ధాన్యం రూపంలో ఉంటుంది కాబట్టి, గ్లూకోజ్ రూపంలో ఉంటుంది కాబట్టి, వండినటువంటి ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి అది నోట్లోనే 75% జీర్ణమవుతుంది. నోటిలో ఎక్కువ శాతం జీర్ణమైనప్పుడు అది త్వరగా వంటబడుతుంది. కాబట్టి మానవుడు పూర్తిగా శాకాహారి, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇక ప్రేగుల నిర్మాణం తీసుకుంటే మాంసాహార జంతువులలో ప్రేగుల యొక్క పొడవు తక్కువగా ఉంటుంది, శాకాహార జంతువులలో ప్రేగుల పొడవు ఎక్కువగా ఉంటుంది. మాంసాహారులలో జీర్ణాశయం పెద్దదిగా ఉంటుంది, శాకాహారులలో జీర్ణాశయం మామూలుగా ఉండి ప్రేగుల యొక్క పొడవు మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దూరం ప్రేగుల్లో ఆహారం ప్రయాణం చేయటం ద్వారా జీర్ణమైనటువంటి ఆహారం రక్తంలో గ్రహించబడుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తీసుకోవటం అనేది ఏ విధంగా కూడా భావ్యం కాదు. మరొక విషయం, అహింస అనేది మహోన్నతమైన లక్షణం. సత్యము, అహింస, క్షమాగుణం ఈ మూడు ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. హింస అనేది ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా ప్రకృతికి విరుద్ధమే, ఆమోదయోగ్యం కాదు. అందున మానవుడిలో హింసా ప్రవృత్తి ఉందంటే
అతనిలో మానవత్వం కనుమరుగవుతుంది, దానవత్వం ప్రకోపిస్తుంది. మానవత్వం అనేది వెల్లివిరియాలంటే దానవత్వం అనేది ఉండకూడదు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి అనేది మానవత్వాన్ని హరించి వేస్తుంది, దానవత్వాన్ని ప్రకోపింపజేస్తుంది. మనిషికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, సుదీర్ఘ ఆయువు కావాలి, అన్నింటికి మించి మానసిక ప్రశాంతత ఉండాలి, ఆ తర్వాత సంతృప్తి ఉండాలి. సంతృప్తి, మానసిక ప్రశాంతత రెండు ఉంటే ఆరోగ్యం, సుదీర్ఘ ఆయువులు ఉంటాయి. మానసికంగా అశాంతి కానీ, అసంతృప్తి కానీ, అలజడి కానీ, ఆవేశం కానీ, ఈర్ష్య కానీ, కక్ష కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఇటువంటి జంతు ప్రవృత్తితో కూడినటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు కదా. శరీరం ఆరోగ్యంగా లేకపోతే సుదీర్ఘ ఆయువుకి అవకాశం లేదు కదా. కాబట్టి శరీరం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు అశాంతిగా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండదు కదా. స్థూలమైంది శరీరం, సూక్ష్మమైంది మనసు. సూక్ష్మమైనటువంటి మనసే స్థూలమైన శరీరాన్ని నడిపిస్తూ ఉంటుంది. మనసు కలుషితంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండదు కదా. కాబట్టి మాంసాహారం అనేది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. అందున మాంసాన్ని వండేటప్పుడు అనేక రకాల ఘాటైన పదార్థాలు కలపటం వల్ల అవన్నీ రజోగుణాన్ని విపరీతంగా ప్రకోపింపజేస్తాయి. రజోగుణం పెరిగిందంటే జంతు ప్రవృత్తి పెరుగుతున్నట్లే కదా, ఆలోచించండి. కాబట్టి జంతు ప్రవృత్తి లేకుండా ఉండాలంటే, మానవత్వం వెలివిరియాలంటే, హింస అనేది లేకుండా ఉండాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, సుదీర్ఘ ఆయువుతో జీవితాన్ని కొనసాగించాలంటే మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలి. అయితే ఒక కీలకమైన విషయం చెప్తున్నాను, ఏ మానవుడు మాంసాహారి కానే కాదు. మాంసం తినేవాళ్ళు కూడా మాంసాహారులు కాదు. ఎలా? వాళ్ళు మాంసంలో అనేక రకాల పదార్థాలు కలుపుతున్నారు కదా, అవన్నీ శాకాహార తత్వానికి సంబంధించినవే కదా. మరొక విశేషం ఏంటంటే, మానవుడు కేవలం మాంసాన్నే తింటలేదు కదా, ఆహారంతో కలిపి మాంసాన్ని తింటున్నాడు. ఆహారం లేకుండా కేవలం మాంసాన్ని తినలేరు కదా. ఆహారము ప్లస్ మాంసం రెండు కలిసినాయి అంటే అది మాంసాహారం కానే కాదు, అది మిశ్రమాహారం. జంతువులలో మూడు రకాలుంటాయి. ఒకటి శాకాహార తత్వంతో ఉండేవి, రెండు మాంసాహార తత్వంతో జీవించేవి, మూడు మిశ్రమ ఆహారాన్ని తీసుకునేవి. హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్. కొన్ని జంతువులు శాకాహారాన్ని, మాంసాహారాన్ని రెండింటినీ తింటూ ఉంటాయి. వాటిని మిశ్రమాహారులు అంటారు, ఆమ్నివోరస్ అంటారు. శాకాహారానికే పరిమితమైతే శాకాహారులు, పూర్తిగా బ్రతుకున్నటువంటి జంతువుల్ని హింసించి, వెంబడించి, వేటాడి, చంపి, భక్షిస్తూ ఉంటే వాటిని మాంసాహారులు అంటారు. రెండింటినీ తింటూ ఉంటే వాటిని మిశ్రమాహారులు అంటారు. మరి మానవుడు ఏ జాతికి చెందినటువంటి వాడు, ఏ కోవకు చెందినటువంటి వాడు? మానవుడు ఏ కోవకు చెందినటువంటి వాడు, మాంసాహారి కానే కాదు. అతడు పూర్తిగా శాకాహారి, కానీ శాకాహారంలో మాంసాహారాన్ని కలిపి తింటున్నాడు కాబట్టి అతడు మిశ్రమాహారి, ఆమ్నివోరస్ కిందకు వస్తాడు.
ఇంకొక విషయం ఏంటంటే, మనం ఏ పదార్థాన్ని తిన్నప్పటికీ ఆ పదార్థంలో కొంత భాగం మనసుకు చేరుతుంది. స్థూలమైన పదార్థంలో ఉన్నటువంటి రసం అంతా రక్తంలోకి చేరి ఆ రక్తం మెదడుకు సరఫరా చేయబడుతుంది. ఆ రక్తం కలుషితంగా ఉంటే మనసు కూడా కలుషితం అవుతుంది. ఆ రక్తం కలుషితంగా ఉంటే మెదడు కలుషితం అవుతుంది. తద్వారా శరీరం అంతా విషపూరితం అవుతుంది. మనసులో ఎప్పుడైతే సాత్వికత ఉంటుందో, సాధు స్వభావం ఉంటుందో, మానవత్వం ఉంటుందో, రక్తం కూడా అదే స్థితిలో ఉంటుంది. రక్తం అదే స్థితిలో ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఫుడ్ ముఖ్యం కాదు, హెడ్ ముఖ్యం. ఫుడ్ ముఖ్యమా, హెడ్ ముఖ్యమా? ఫుడ్ శరీరానికి, కానీ హెడ్ అనేది మనసుకు సంబంధించింది. మనసు కలుషితంగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకున్నా అది ఏమవుతుంది? కలుషితమవుతుంది. మనసు పవిత్రంగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకున్నా అది ఏమవుతుంది? పవిత్రమవుతుంది. కాబట్టి మనం అన్నాన్ని అన్నమయ కోశానికి ఇస్తున్నాం. ఆ అన్నంలో కొంత భాగం శారీరక అవసరాలకు ఉపయోగపడుతుంది. సూక్ష్మమైనటువంటి భాగం మనసుకు చేరుతుంది. కానీ మనసు పవిత్రంగా ఉంటే, మనసు స్వచ్ఛంగా ఉంటే, మనసు పూర్తిగా శుద్ధి అయితే తీసుకున్న ఆహారం మనసు మీద ఎటువంటి ప్రభావాన్ని చూపదు. ఎప్పుడైతే మనసు కలుషితంగా ఉంటుందో దాని ప్రభావం తప్పనిసరిగా శరీరం మీద ఉంటుంది. మనసును శుద్ధి చేయకుండా ఎటువంటి ఆహారం తీసుకున్నా అది కలుషితంగానే ఉంటుంది, కల్మషంగానే ఉంటుంది, విషపూరితమవుతుంది. మనసును శుద్ధి చేసేటట్లయితే విషపూరితమైన ఆహారం తీసుకున్నా అది అమృతం అవుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసును పూర్తిగా శుద్ధి గావించినట్లయితే అది మంచి ఆహారాన్నే కోరుకుంటుంది, సాత్విక ఆహారాన్నే కోరుకుంటుంది, స్వచ్ఛమైన ఆహారాన్నే కోరుకుంటుంది, పవిత్రమైన ఆహారాన్నే కోరుకుంటుంది. మనసు కలుషితంగా ఉందనుకోండి, అది కలుషితమైన ఆహారాన్నే కోరుకుంటుంది, కల్మషమైన ఆహారాన్నే కోరుకుంటుంది, విషపూరితమైన ఆహారాన్నే కోరుకుంటుంది. అయితే ఒక విషయం చెప్తున్నాను, మనసును సమూలంగా శుద్ధి చేసుకునేటట్లయితే, పవిత్రంగా ఉంచేటట్లయితే, ఆహారం కలుషితంగా ఉన్నా మనసు బలంగా ఉంటుంది కాబట్టి ఆ కలుషితం మనసును ఎటువంటి ప్రభావితం చేయదు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి మనసు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉండాలి, ధర్మబద్ధంగా జీవితం కొనసాగాలి, నైతిక విలువలు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆహారం ప్రభావం మనసు మీద తక్కువగా ఉంటుంది. ఇవన్నీ లేనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకున్నా అది విషపూరితంగా మారుతుంది. ఫుడ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్, హెడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. బంగారు పాత్ర అయినా అందులో కలుషితమైన నీరుంటే వాటిని తాగలేము కదా.
బంగారు పాత్ర అయినా కలుషితమైన నీరు ఉంటే దాన్ని తాగలేం కదా. మట్టి పాత్ర అయినా లోపల అమృతం ఉంటే అది మనిషికి అమరత్వాన్ని కలగజేస్తుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనసు పవిత్రంగా ఉన్నప్పుడు కలుషితమైన పదార్థం కూడా పవిత్రంగా మారుతుంది. మనసు కలుషితంగా ఉన్నప్పుడు పవిత్రమైన పదార్థాన్ని తీసుకున్నా అది విషంగా మారుతుంది. కాబట్టి ఏది ముఖ్యమైంది? మనసు చాలా ముఖ్యమైంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనుషులు ఆహార నియమాలు తప్పుతూ ఉంటారు, అయినా మనసు మాత్రం ప్రశాంతంగానే ఉంటుంది. కొంతమంది శాకాహారం పేరుతో రుచులు అణుచుకుంటూ ఉంటారు, వాళ్ళు పిచ్చి కోపంతో రెచ్చిపోతూ ఉంటారు. మూల కారణం ఏంటి? అంతరంగంలో కల్మషం ఉంది, తీసుకున్న ఆహార పదార్థం స్వచ్ఛంగానే ఉంది. స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థం లోపలికి వెళ్ళినా సరే అంతరంగంలో ఉన్న కలుషితం పోలేదు, కాబట్టి స్వభావం మారలేదు. కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే ఆహారాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ అంతరంగ శుద్ధికి ఆహారం పాత్ర కూడా ఎంతో కొంత మేరకు ఉంటుంది. అందుకే చెప్తుంటారు, ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనలు బట్టి జీవితం, జీవన విధానం అంటారు. వాట్ యు ఈట్ సో యూ థింక్, వాట్ యూ థింక్ సో యూ విల్ బి. మీరు మీ యొక్క ఆహారాన్ని బట్టి ఆలోచిస్తారు, ఆలోచనలు బట్టి జీవితం, జీవన విధానం కొనసాగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి, ఆలోచనలు బట్టి ఆహారం ఉంటుంది. ఆహారం స్థూలమైంది, ఆలోచనలు సూక్ష్మమైనవి. సూక్ష్మత్వానికి విలువ ఎక్కువ, వ్యాపకత్వం ఎక్కువ. స్థూలానికి విలువ తక్కువ, వ్యాపకత్వం కూడా తక్కువే. స్థూలం అనేది సూక్ష్మ చేతిలో ఉంటుంది. మనం సూక్ష్మాన్ని సరిచేస్తే స్థూలాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఇది చాలామందికి తెలియదు. చాలామంది ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు, మరి ఆరోగ్యం రావటం లేదు కదా. లోపం ఎక్కడుంది? జీవన శైలిలో లోపం ఉంది, ఆలోచన విధానాల్లో లోపం ఉంది, అలవాట్లలో లోపం ఉంది. జీవించే జీవన విధానంలో లోపం ఉన్నప్పుడు ఆహారాన్ని మారిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? కాబట్టి ఆహారం ముఖ్యమే కానీ అదే ప్రధానం కాదు. మీరు పల్లెటూళ్ళకి వెళ్ళండి, చాలామంది పచ్చడి మెతుకలతోటి, పల్చడి మజ్జిగతోటి కష్టించి పనిచేస్తూ వందేళ్ళు జీవిస్తున్నారు. అదే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి యోగ సాధన చేసేవాళ్ళని గమనించండి, గురువు చెప్పిన విధంగా ఆహారం తీసుకుంటూ ఉంటారు, కానీ జబ్బులు తొలగిపోవట్లేదు కదా. మూల కారణం ఏంటి? అలవాట్లు మారలేదు కదా, జీవన శైలి మారలేదు కదా, జీవన విధానం మారలేదు కదా. కాబట్టి జీవన శైలి మారకుండా, జీవన విధానం మారకుండా ఆహారాన్ని మార్చుకుంటే కలిగే ప్రయోజనం ఏమిటి? మరొక విషయం చెప్తున్నాను, అన్ని పదార్థాలు తినటమే యోగం, కొన్ని పదార్థాలని బలవంతంగా నిషేధించటమే రోగం. అన్ని పదార్థాలను తినటమే యోగం, కొన్ని పదార్థాలను బలవంతంగా నిషేధించటమే రోగం. పరిమితంగా తీసుకుంటే ఏదైనా ఔషధమే, అతిగా తీసుకుంటే ఏదైనా ప్రమాదకరమే, అది విషంగా మారుతుంది. మానవుడు భూమికి ప్రతిరూపం అంటున్నాం,
భూమిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా ఏ ఏ నిష్పత్తిలో ఉన్నాయో ఆ నిష్పత్తిలో మానవ దేహంలో కూడా అవన్నీ ఉండాలి కదా. కొన్ని పదార్థాలను బలవంతంగా నిషేధిస్తే ఏమవుతుంది? ఆ పదార్థాలకు కొరత ఏర్పడుతుంది. కొన్ని పదార్థాలను అతిగా తింటే ఏమవుతుంది? అది విషంగా మారుతుంది. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదకరమే. ఎప్పుడైతే సాత్విక ఆహారం పేరుతో కొన్ని పదార్థాలను ఎక్కువగా తింటామో, శాచురేషన్ పాయింట్ దాటిన తర్వాత ఆ పదార్థం మరలా విషంగా మారుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పదార్థాన్ని జీవితాంతం మీరు నిషేధించారనుకోండి, శరీరానికి ఆ పదార్థపు కొరత ఏర్పడుతుంది, అది అసౌకర్యంగా మారుతుంది. ఒక పదార్థాన్ని అవసరానికి మించి తింటూ ఉన్నారనుకోండి, అది కూడా అసౌకర్యాన్ని కలగజేస్తుంది. మనం మందులు మింగుతూ ఉన్నాం, డాక్టర్ గారు సూచించినటువంటి డోసు ప్రకారం తీసుకుంటే శరీరంలో ఆరోగ్యం చేకూరుతుంది, శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్ గారు సూచించిన విధంగా కాకుండా ఎక్కువ డోస్ తీసుకుంటే ఏమవుతుంది? శరీరం మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఆహార పదార్థం యొక్క లోపం ఉండకూడదు, ఆహార పదార్థం తక్కువగా తీసుకోకూడదు. ఆహార పదార్థాన్ని అవసరానికి మించి పూజించకూడదు, కొన్ని పదార్థాన్ని బలవంతంగా నిషేధించకూడదు. అన్ని పదార్థాలు తింటున్నప్పుడు అది సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. కొన్ని పదార్థాన్ని బలవంతంగా నిషేధిస్తే ఏమవుతుంది? సమతుల్యత దెబ్బతింటుంది. మరొక విషయం చెప్తున్నాను, ఆహారంలో ఉండేది ప్రాణశక్తి. భూమి కంటే నీటిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, నీటి కంటే అగ్నిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, అగ్ని కంటే వాయువులో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, వాయువు కంటే ఆకాశంలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకాశాన్ని దాటితే అంత ప్రాణశక్తి. కాబట్టి ఆహారం కన్నా నీరు శ్రేష్టమైంది, నీటికన్నా సూర్యరశ్మి శ్రేష్టమైంది, సూర్యరశ్మి కన్నా వాయువు శ్రేష్టమైంది, వాయువు కన్నా ఆకాశం శ్రేష్టమైంది. మనకి మంచి పరిసరాలుండి పుష్కలంగా గాలి అందుతూ ఉంటే, సూర్యరశ్మి బాగా ప్రసరిస్తూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, ప్రకృతి సన్నిహితంగా ఉండే వాళ్ళకి, పొలం పనిచేసేటటువంటి వాళ్ళకి, ఎండకు ఎండే వాళ్ళకి, వర్షానికి తడిచే వాళ్ళకి, చల్లో వణికేటటువంటి వాళ్ళకి ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది. ఎందువల్ల? చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులకు శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. ప్రతికూల పరిస్థితులలో శరీరం ఎప్పుడైతే ఉంటుందో, ఆ ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక, అధిగమించలేక మన జీవనశైలి మార్చుకున్నాం అనుకోండి, సహజ సిద్ధంగా ఉండేటటువంటి రెసిస్టెన్స్ పవర్ ఉండదు. కాబట్టి ఆహారం అంటే ఏమిటి? పుష్కలంగా ప్రాణశక్తి అందటమే. ఆ ప్రాణశక్తి ఎక్కడుంది? భూమి తత్వం కంటే నీటిలో ఎక్కువ ఉంది, నీటి కంటే అగ్నిలో ఎక్కువ ఉంది, అగ్ని కంటే వాయువులో ఎక్కువ ఉంది, వాయువు కంటే ఆకాశంలో ఎక్కువ ఉంది. ఆకాశాన్ని దాటితే అంతా ప్రాణశక్తి కదా. మనం ప్రాణశక్తి నేరుగా శరీరంలోకి స్వీకరించగలిగితే ఎలా ఉంటుంది? ప్రాణశక్తిని నేరుగా శరీరంలోనికి స్వీకరించగలిగితే ఎలా ఉంటుంది? అది ఆహారమే కదా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గోడల మధ్యలో కొన్ని చోట్ల చెట్లు పెరుగుతూ ఉంటాయి, గోడల మధ్యలో చెట్లు పెరుగుతూ ఉంటాయి, మీరు గమనించండి.
గోడ మధ్య అంటే అక్కడ పగుళ్ళు ఉంటాయి, ఆ పగుళ్ళ మధ్యలో చెట్టు పెరుగుతుంది. ఆ చెట్టుకు భూమి నుండి ఏమీ రావటం లేదు కదా, మరి ఏమొస్తుంది ఆ చెట్టుకి? చల్లదనం వస్తుంది, వెచ్చదనం వస్తుంది, గాలి వస్తుంది, పుష్కలంగా ప్రాణశక్తి వస్తుంది. మరి భూమి తత్వం లేదు అక్కడ. ఎవరికైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారో, ఎవరైతే ప్రకృతిలో మమేకమవుతారో, ఎవరైతే ప్రకృతిలో పంట పొలాల్లో కష్టించి పనిచేస్తూ ఉంటారో, వారికి ఆహారం అందుతున్నట్లే కదా. నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రకృతికి దూరమై ఎండకు భయపడుతూ, వర్షానికి భయపడుతూ, చలికి భయపడుతూ, కృత్రిమమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకొని జీవితాన్ని కొనసాగిస్తారు, వాళ్ళకి ఆరోగ్యం ఎలా సంక్రమిస్తుంది? ఆలోచించండి. పల్లెటూళ్ళల్లో చాలామంది 100 సంవత్సరాలు జీవిస్తున్నారు. అందుకు మూల కారణమేంటి? వాళ్ళు ఖర్జూరం తింటలేదు కదా, కిస్మిస్ తింటలేదు కదా, జీడిపప్పు తింటలేదు కదా, ఖరీదైన పదార్థాన్ని తింటలేదు కదా. కొంతమంది జీవితాంతం పండ్లు కూడా తినరు, కొంతమంది జీవితాంతం పాయసం కూడా పెద్దగా తినరు. మరి పండ్లు తినకుండా, పాయసం తినకుండా, నట్స్ తినకుండా మరి ఆరోగ్యంగా ఎలా జీవించగలుగుతున్నారు? వాళ్ళకి ఆహారం కంటే కూడా ప్రకృతి నుండి ఆహారం లభిస్తుంది, పంచభూతాల నుండి ఆహారం లభిస్తుంది. చెప్పులు లేకుండా వాళ్ళు పొలంలో నడుస్తూ ఉంటే భూమి నుండి విపరీతంగా శక్తి వస్తుంది. ఎండకెండుతూ ఉంటే చర్మం మీద ఉన్నటువంటి అనేక రకాల ఎలర్జీలు పూర్తిగా తొలగిపోతాయి. వర్షంలో తడుస్తూ ఉంటే శరీరంలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. చల్లో వణుకుతూ ఉంటే లోపల వేడి విపరీతంగా పుడుతుంది. సూక్ష్మజీవులు మొత్తం సమూలంగా సంహరించబడతాయి, భక్షించబడతాయి. కాబట్టి ఆహారం అంటే ఏమిటి? ఆహారం అంటే ఏమిటి? ఫిజికల్గా తీసుకున్న ఆహారం కాదు, సూక్ష్మంగా లభించేటటువంటి ఆహారం చాలా ముఖ్యమైనది. ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళకి ఆహారం అందుతూనే ఉంటుంది. పరిమితంగా ఆహారం తీసుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఖరీదైన ఆహారం తీసుకునేటటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. అతిగా ఆహారం భుజిస్తూ శారీరక శ్రమ లేని వారికి ఆరోగ్యం ఉండదు. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. అధర్మంగా జీవించే వాళ్ళకి ఆరోగ్యం ఉండదు. కాబట్టి ఆహారం అంటే ఏమిటి? జీవన విధానం, ఆలోచన విధానం, పాజిటివ్ థింకింగ్, సాత్విక భావన, సాధు స్వభావం, మానవత్వం, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అహింస వగైరా వగైరా వగైరా. మానవులు ఎంత పిచ్చివాళ్ళంటే భౌతిక శరీరానికి ఆహారాన్ని ఇస్తూ ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నారు. అందుకే గమనించండి, 6 పదులు నిండకుండానే తప్పనిసరిగా బైపాస్ సర్జరీ చేయించుకుంటున్నారు, స్టంట్లు వేయించుకుంటున్నారు. కారణమేమిటి? మనసులో విల్ పవర్ లేదు, ధైర్యం లేదు, విశ్వాసం లేదు, సమర్థత లేదు, సాత్వికత లేదు, మానవత్వం లేదు, సాధు స్వభావం లేదు. మరి ఏమున్నాయి? దానవత్వం ఎక్కువగా ఉంది. కామము, క్రోధము, లోభము, మోహము, మతము, మాత్సరం ఎక్కువగా ఉన్నాయి. తమోగుణం, రజోగుణం ఎక్కువగా ఉండి ఆహారాన్ని మార్చుకుంటే ఆరోగ్యం లభిస్తుందా? ఆలోచించండి. మన ప్లేట్లోకి భోజనం వచ్చింది, ఆ భోజనం ప్లేట్లోకి రావటానికి వెనుక
ఎన్ని లక్షల మంది శ్రమశక్తి దాగి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్ని లక్షల మంది శ్రమశక్తి దాగి ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరికీ కృతజ్ఞతలో నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేయకుండా ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? అది విషమవుతుంది. కాబట్టి ఆహారం ముఖ్యమా, అంతరంగ శుద్ధి ముఖ్యమా? ఆహారం ముఖ్యమా, అంతరంగ పవిత్రత ముఖ్యమా? ఆహారం ముఖ్యమా, అంతరంగ శక్తి ముఖ్యమా? కాబట్టి ఎవరికైతే విల్ పవర్ ఉంటుందో, మనోబలం ఉంటుందో, వాళ్ళు శరీరాన్ని అధిగమించగలుగుతారు. శరీరాన్ని తమ స్వాధీనంలో ఉంచుకోగలుగుతారు. ఎవరైతే ఫుడ్ గురించి ఆలోచిస్తారో వాళ్ళ హెడ్ సరిగా ఉండదు. హెడ్ సరిగా ఉన్నవాళ్ళు ఫుడ్ గురించి ఆలోచించరు. ఎటువంటి పదార్థం తీసుకున్నా సరే మనసులో కల్మషం ఉంటే ఆ పదార్థం విషంగా మారుతుంది. కాబట్టి పొరపాటును కూడా ఆహారాన్ని గురించి ఆలోచించద్దు, అంతరంగాన్ని గురించి ఆలోచించుకో. అదే ఆధ్యాత్మికత అండి. అంతరంగ శుద్ధికి ప్రాథమికంగా ఆహారం యొక్క స్వభావం అవసరమే. ఆహారం యొక్క స్వభావం తప్పనిసరిగా అవసరమే, కానీ అది ప్రామాణికం కాదు, అది శాశ్వత పరిష్కారం కానే కాదు. మరణ భయంతో ఉండి ఎటువంటి ఆహారం తీసుకున్నా అది విషంగా మారుతుంది. రుగ్మత భయంతో ఉండి ఎటువంటి ఆహారం తీసుకున్నా అది కల్మషం అవుతుంది. ధైర్యంగా, విశ్వాసంగా, పవిత్రంగా, ప్రేమగా, కరుణ, జాలి, అనురాగం, ఆప్యాయతతో జీవిస్తూ ఉంటే అదే కదా ఆహారం. కాబట్టి ఎందుకు మనుషులు ఇలా తయారవుతున్నారంటే సెంటిమెంట్స్కి ప్రాధాన్యత ఇస్తున్నారు, సెంటిమెంట్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు, మూఢనమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, మాయలో ఉంటున్నారు, భ్రమలో ఉంటున్నారు, భ్రాంతిలో ఉంటున్నారు, పిచ్చిలో ఉంటున్నారు, వెరిలో ఉంటున్నారు, వ్యామోహంలో ఉంటున్నారు. మరణ భయం మనిషిని వేధిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. ఆ మరణ భయానికి మూల కారణం జీవితం కాదు, జీవితంలో సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, మోహబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి విల్ పవర్ ఎందుకు ఉంటుంది? మోహబంధాలు లేనటువంటి వ్యక్తి మోక్షాన్ని అనుభవిస్తున్నట్టే కదా. మోక్షాన్ని అనుభవిస్తున్నప్పుడు శరీరానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడు కదా. కాబట్టి భౌతిక ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళని గమనించండి, భౌతిక ఆరోగ్యం కోసం పరితపించే వాళ్ళని గమనించండి, వాళ్ళు ఎంత బలహీనంగా ఉంటారు, ఎంత భయంగా ఉంటారు, ఎంత బాధగా ఉంటారు. నరకం అదే, వేరే ఇంకేం లేదు. ధైర్యమే స్వర్గం, భయమే నరకం. విశ్వాసమే స్వర్గం, అనుమానమే నరకం. నరకంలో ఉంటూ స్వర్గాన్ని కోరుకుంటే ఎట్లా? కాబట్టి లోపల భయం ఉండి ఆహార పదార్థాన్ని తీసుకుంటే ఆహార పదార్థం మొత్తం విషమవుతుంది కదా. లోపల అనుమానం ఉండి ఆహార పదార్థం తీసుకుంటే ఆహార పదార్థం మొత్తం విషమవుతుంది కదా. లంకణాలు అంటున్నారు, ఆహారాన్ని బలవంతంగా నిషేధిస్తున్నారు, శరీరం బాధపడుతుంది కదా. మనసు యొక్క బాధే శరీరానికి వ్యాపిస్తుంది కదా. ఔషధం తీసుకుంటున్నప్పుడు మనిషికి అసౌకర్యంగా ఉంటుంది. అదే రుచికరమైన, శుచికరమైన, పవిత్రమైన ఆహారం తీసుకుంటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు విషం తీసుకున్న అమృతం అవుతుంది. మనసు విషంగా ఉన్నప్పుడు అమృతం తీసుకున్న విషం అవుతుంది. గిటన పదార్థం తీసుకున్నప్పుడు జీర్ణరసాలు ఉత్పత్తి కావు, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థం తీసుకుంటున్నప్పుడు
జీర్ణరసాలు విపరీతంగా ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు ఏ ఆహారం తీసుకున్న విషంగా మారుతుంది. ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తున్నప్పుడు ఎటువంటి ఆహార పదార్థమైనా అసౌకర్యంగా ఉంటుంది. ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే ఆహారం పరిమితంగా ఉన్న శక్తి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి సంపన్న వర్గాల వాళ్ళు మొత్తం కూడా ఆహారం ద్వారా ఆరోగ్యం వస్తుందనే భ్రమలో ఉంటున్నారు. అది 100కి 100% అవాస్తవం. నేను నిరూపిస్తాను కూడా. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఆహార నియమాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం ప్రాథమికంగా నియమాలు కావాలి. అసలు నియమాన్ని పాటించటమే అహంకారం, నియమాన్ని వదిలేయటమే ముక్తి లేక మోక్షం అంటే. నియమం ఉంది అంటే మనసు కండిషన్ అవుతూ ఉంటుంది, నియమం లేకపోతే మనసు స్వేచ్ఛగా ఉంటుంది. నియమావళి ప్రకారం జీవితాన్ని కొనసాగించే వాళ్ళు కండిషన్లో ఉంటారు, నియమాన్ని ఉల్లంఘిస్తే విపరీతంగా బాధపడతారు. వాళ్ళు మోక్షానికి ముక్తికి స్వేచ్ఛకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వరు, తమ నియమానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కాబట్టి ఆహార నియమాలు పాటించడం అనేది ఒక రకంగా అపరిపక్వత. అలా అని చెప్పి మాంసాహారం తీసుకోమని నేను చెప్పటం లేదు. హింసించినటువంటి బాధ పెట్టినటువంటి జంతువు యొక్క ఆహారాన్ని తీసుకోమని నేను చెప్పటం లేదు. అలా హింసించి బాధ పెట్టినటువంటి ఆ పాపం అందరికీ వర్తిస్తుంది. చంపిన వ్యక్తికి వర్తిస్తుంది, అమ్మిన వ్యక్తికి వర్తిస్తుంది, కొన్న వ్యక్తికి వర్తిస్తుంది, వండిన వ్యక్తికి వర్తిస్తుంది, వడ్డించిన వ్యక్తికి వర్తిస్తుంది, తిన్న వ్యక్తికి కూడా వర్తిస్తుంది. అందులో సాధు జంతువులను పెంచి మేపి కషాయి వాడికి అప్పజెవటం అంటే అంతకు మించిన దుర్మార్గం మరొకటి ఏముంటుంది? ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించవలసినటువంటి జంతువుల్ని వ్యాపారం కోసం సేకరించి సమీకరించి వాటిని మేపి పెంచి పెద్ద చేసి కషాయి వాడికి అప్పజెప్తే అంతకు మించిన దుర్మార్గం మరొకటి ఏముంటుంది? ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా హింసను ప్రోత్సహించరు. హింసను ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేదని గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రాణిని ప్రేమించడమే ఆధ్యాత్మికత. ప్రతి ప్రాణిని ప్రేమించాలంటే మనసులో అహింసాత్మకమైన ఆలోచనలు ఉండాలి. కాబట్టి బిడ్డలారా, ఫుడ్ ముఖ్యం కాదు నాన్న, హెడ్ ముఖ్యం. ఫుడ్ గురించి ఆలోచించకండి, హెడ్లో ఏముందో ఆలోచించండి. ఆ విధంగా హెడ్ను సమూలంగా శుద్ధి చేసుకొని ఆహారాన్ని అమృతంగా మార్చుకోవటం కోసం నూతన తరహా జీవితాన్ని ప్రారంభిస్తారని మనసా వాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.